జరగాల్సింది ఇప్పటికే జరిగిపోయింది. ఓటర్ల జాబితాలో సవరణలు, మార్పులు, చేర్పులు అయిపోయాయి. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొనకూడదని కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర సీఈఓకు ఆదేశాలు కూడా జారీ చేసినప్పటికీ అవి ముట్టదాకలయ్యాయి. ఈలోపే అనేక గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వాలంటీర్లు కామ్గా పనిచేశారు. వాలంటీర్ల తీరుపై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగింది. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గుండెకాయలా మారింది. ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం రేషన్, పెన్షన్, ప్రభుత్వ పథకాల లబ్ధిని పంపిణీ చేయడంతో పాటు ఆ 50 ఏళ్లలోని వారికి ప్రభుత్వ పరంగా వచ్చే సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం వంటి పనులు చేస్తున్నారు. ప్రభుత్వంలోని వివిధ శాఖలు పంపుతున్న ఆదేశాలను చేరువేయడం, వారికి కావాల్సిన సమాచారాన్ని తీసుకుని అందజేయడం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలకు సంబంధించిన సమాచారాన్ని కూడా వీరే సేకరిస్తున్నారు. కుటుంబాలతో సన్నిహితంగా మెలిగే అవకాశం వీరికి కలుగుతోంది. ఈ చొరవతోనే అనేక గ్రామాలు, పట్టణాలు, నగరాలలో కొంతమంది వైసీపీకి అనుకూలంగా ఉండే హార్డ్ కోర్ వాలంటీర్లు ఆధార్ కార్డు ఇవ్వాలని తీసుకుంటున్నారు. ఎందుకని అడిగితే ఓటర్ల జాబితాలో పేరు ఉందో లేదో చూసి చెబుతామని అంటున్నారు. అలా తీసుకున్న కార్డు ఆధారంగా ఓటును పరిశీలించి వారు వేరే పార్టీలకు చెందిన వారైతే వారి ఓటును తొలగించడం లేదా దూరంలో ఉన్న పోలింగ్ బూత్ కు మార్చడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. స్థానికంగా ఉండే రెవెన్యూ అధికారులు కూడా కొంతమంది వీరికి సహకరిస్తూ ఉండడంతో వీరి పని సులువవుతోంది. ఓటర్ల ప్రమేయం లేకుండానే మార్పులు జరుగుతూ ఉండటాన్ని స్థానిక ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు గుర్తించారు. ఆధారాలతో సహా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదులు అందటంతో వారు నిజానిజాలను క్షేత్రస్థాయి నుంచి తెలుసుకున్నారు. ఆ తర్వాత వాలంటీర్లను ఈ విధుల నుంచి తప్పించాలని, వారికి ఓటర్ల చేర్పులు, మార్పులు, జాబితా సవరణ వంటి అంశాలతో సంబంధం లేకుండా చూడాలని కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర చీఫ్ ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ మేరకు ఆదేశాలు పంపారు. అయితే క్షేత్రస్థాయిలో కొంతమంది వాలంటీర్లు మాత్రం ఈ ప్రక్రియతో తమకు సంబంధం లేదని చెబుతూనే తమ పరిధిలో ఉన్నవారు ఎవరెవరు ఏ పార్టీకి సానుభూతి పరులో అధికారులకు వివరిస్తున్నారు. ఓటర్ల జాబితాలో ప్రస్తుతం చేర్పులు, మార్పులు, సవరణలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఉన్న స్థానిక నేతలు తమ పరిధిలో ఉన్నవారు ఓట్ల జాబితాలో ఉన్నాయో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉందని టీడీపీ ఇప్పటికే తమ గ్రామ, మండల, పట్టణ, నగర కమిటీలను ఆదేశించింది. జనసేన కూడా ఈ మేరకు తమ క్యాడర్కు ఆదేశాలు ఇచ్చింది. ఎంతమంది ఓట్లను తొలగించారు, వాటిని తిరిగి చేర్చేలా చూడాలని దిశానిర్దేశం చేసింది.